కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కాస్త సమయం దొరికినా అందరూ తమ ఫోన్లలో తలలు పెట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు అందరిని ఒక మెసేజ్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒక్కసారిగా అందరి ఫోన్లు మోగాయి. ఓపెన్ చేయగానే వార్నింగ్ అంటూ ఒక అలర్ట్ వచ్చింది. అది కూడా చాలా పెద్ద శబ్దం చేస్తూ సందేశం వచ్చింది. అది చూసిన యూజర్లు అంతా కంగారు పడ్డారు. ఒకే దగ్గర ఉన్న అన్ని ఫోన్లు ఒకేసారి మోగడంతో ఆశ్చర్యపోయారు. ఈ మెసేజ్ లో అందుకున్న కొందరైతే తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయి అంటూ కంగారు పడ్డారు. కానీ అలాంటిది ఏం జరగలేదు. అది పాన్ ఇండియా అలర్ట్ సిస్టమ్ కి సంబంధించిన మెసేజ్. భవిష్యత్తులో రాబోయే విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన సమయంలో ప్రజలందరినీ ఒకేసారి అలర్ట్ చేసేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ టెస్ట్ చేస్తున్న ప్రక్రియ. ఆ మెసేజ్ లో కూడా ఇదే విషయం ఉంది. ఇది ఒక టెస్టింగ్ శాంపిల్ మెసేజ్. కేంద్రానికి చెందిన సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ నుంచి వచ్చిన మెసేజ్ ఇది. ఈ మెసేజ్ కి సంబంధించిన మీ వైపు నుంచి ఎలాంటి స్పందన అక్కర్లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలర్ట్ సిస్టమ్ ద్వారా ఈ మెసేజ్ టెస్ట్ చేయడం జరుగుతోంది. ఎమర్జెన్సీ సమయాల్లో ప్రజల యోగక్షేమాలు, వారి భద్రత కోసం ఈ మెసేజ్లను పంపడం జరుగుతోంది అంటూ ఆ మెసేజ్ లో ఉంది. అలాగే మీకు వైర్లెస్ ఎమర్జెన్సీ సందేశాలు రావాలి అనుకుంటే ఎస్ నొక్కండి, వద్దు అనుకుంటే నో నొక్కండి అంటూ పాపప్ అలర్ట్ కూడా వచ్చింది. మీరు ఎస్ నొక్కితే మీకు భవిష్యత్తులో అలాంటి అలర్ట్స్ వస్తాయి. ఇది ఇంగ్లీష్, తెలుగులో కూడా వస్తాయి. ఈ టెస్టింగ్ మెసేజ్ అనేది నార్త్ లో అయితే 5 రోజుల క్రితమే జరిగింది. మనకి మాత్రం గురువారం టెస్ట్ చేశారు. కాబట్టి ఈ అలర్ట్ మీకు వస్తే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. బీ కూల్. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ప్రతి విషయానికి ఫోన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కాస్త సమయం దొరికినా అందరూ తమ ఫోన్లలో తలలు పెట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు అందరినీ ఒక మెసేజ్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒక్కసారిగా అందరి ఫోన్లు మోగాయి. ఓపెన్ చేయగానే వార్నింగ్ అంటూ ఒక అలర్ట్ వచ్చింది. అది కూడా చాలా పెద్ద శబ్దం చేస్తూ సందేశం వచ్చింది. అది చూసిన యూజర్లు అంతా కంగారు పడ్డారు. ఒకే దగ్గర ఉన్న అన్ని ఫోన్లు ఒకేసారి మోగడంతో ఆశ్చర్యపోయారు. ఈ మెసేజ్ లో అందుకున్న కొందరైతే తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయి అంటూ కంగారు పడ్డారు. కానీ అలాంటిది ఏం జరగలేదు. అది పాన్ ఇండియా అలర్ట్ సిస్టమ్ కి సంబంధించిన మెసేజ్. భవిష్యత్తులో రాబోయే విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన సమయంలో ప్రజలందరినీ ఒకేసారి అలర్ట్ చేసేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ టెస్ట్ చేస్తున్న ప్రక్రియ. ఆ మెసేజ్ లో కూడా ఇదే విషయం ఉంది. ఇది ఒక టెస్టింగ్ శాంపిల్ మెసేజ్. కేంద్రానికి చెందిన సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ నుంచి వచ్చిన మెసేజ్ ఇది. ఈ మెసేజ్ కి సంబంధించిన మీ వైపు నుంచి ఎలాంటి స్పందన అక్కర్లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలర్ట్ సిస్టమ్ ద్వారా ఈ మెసేజ్ టెస్ట్ చేయడం జరుగుతోంది. ఎమర్జెన్సీ సమయాల్లో ప్రజల యోగక్షేమాలు, వారి భద్రత కోసం ఈ మెసేజ్లను పంపడం జరుగుతోంది అంటూ ఆ మెసేజ్ లో ఉంది. అలాగే మీకు వైర్లెస్ ఎమర్జెన్సీ సందేశాలు రావాలి అనుకుంటే ఎస్ నొక్కండి, వద్దు అనుకుంటే నో నొక్కండి అంటూ పాపప్ అలర్ట్ కూడా వచ్చింది. మీరు ఎస్ నొక్కితే మీకు భవిష్యత్తులో అలాంటి అలర్ట్స్ వస్తాయి. ఇది ఇంగ్లీష్, తెలుగులో కూడా వస్తాయి. ఈ టెస్టింగ్ మెసేజ్ అనేది నార్త్ లో అయితే 5 రోజుల క్రితమే జరిగింది. మనకి మాత్రం గురువారం టెస్ట్ చేశారు. కాబట్టి ఈ అలర్ట్ మీకు వస్తే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. బీ కూల్.